నమస్తే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నింటినీ నిర్వర్తిస్తుందా అంశాలకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ బడ్జెట్లో ప్రవేశపెట్టిందా అంటే మేనిఫెస్టో ఒక రకంగా ఉంది బడ్జెట్ ఒక రకంగా ఉంది ఉందనేటువంటి సమాధానం అయితే వినబడుతోంది ముఖ్యంగా దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొట్లాడుతున్నటువంటి గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి అంశాలు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అన్యాయమే జరుగుతుందంటున్నారు గల్ఫ్ కార్మిక నేతలైతే మనతో పాటుగా గల్ఫ్ కార్మిక నేతలు ఉన్నారు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసము ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ పెడతారని చెప్పేసి ఆశించినప్పటికీ కూడా వారికి భంగపాట ఎదురైంది వారితో మాట్లాడదాము సార్ మీరు ప్రధానంగా ఐదు వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బడ్జెట్ విషయంలో ఆశతోనే ఉన్నారు కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అసలు గల్ఫ్ కార్మికులు అనేటువంటి పదమే దానిలో కనబడట్లేదు అంటే మేము గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వంలో పోరాటాలు చేసినాం అందరు గల్ఫ్ కార్మికులు పదిహేను లక్షల మంది గల్ఫ్ కార్మికులు వివిధ సంఘాలు కలిసి వాళ్ళు ఏదైతే అన్నారో బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అనే నినాదంతో వాళ్ళ అధికారంలోకి వచ్చి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉండి అప్పుడు ఐదు వందల కోట్లు ప్రతి సంవత్సరం పెడతా అన్నారు అంటే ఈ పదిహేను ఎంత రావాలి ఐదు వేల కోట్లు మాకు ఇప్పటికే నష్టం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఒక నాలుగు ప్రధానమైన అంశాలు అందులో పెట్టింది సమగ్ర ప్రవాసీ విధానం ఎన్ఆర్ఐ పాలసీ పెడతాము గల్ఫ్లో చనిపోయిన వాళ్లకు ఐదు లక్షల రూపాయల మృతధన సహాయం ఎక్సిగేషన్ ఇస్తానన్నారు ఒక హెల్ప్ లైన్ ఇరవై నాలుగు గంటల హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తా అన్నారు ఎన్ఆర్ఐలకు సమగ్రమైన వాళ్ళకు హెల్ప్ జరిగే రకంగా చేస్తా అన్నారు అయితే మేము దాన్ని సరే అని అనుకున్నాము ఇంటరీమ్ బడ్జెట్ మనకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో తాత్కాలిక బడ్జెట్ కాబట్టి అందులో గల్ఫ్ ప్రస్తావన లేదు అయ్యో ఏమీ లేదు కదా అని చెప్పి అన్ని గల్ఫ్ సంఘాలు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఆయన రేవంత్ రెడ్డి గారు ఇగో ఇట్లా చెప్పారండి ఇది మీరు చూపించాలా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే మేము మీకు ప్రత్యేకంగా గల్ఫ్ వాళ్ళకు చేస్తామని చెప్పారు సెవెంటీన్త్ సెప్టెంబర్లోగా గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తాం చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇస్తాము పునరావాసం పునరేకీకరణ అన్ని చేస్తామని అన్నారు రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటారని మాకు విశ్వాసం ఉంది కాకపోతే విచిత్రం ఏంటంటే ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు రన్ అవుతున్నాయి ఈ బడ్జెట్లో మాత్రము గల్ఫ్ అనే పదమే లేదు దాని ఉచ్చారణే లేదు ఏంది అని మేము కూడా ఎంక్వైరీ చేస్తున్నాం ఎమ్మెల్యేస్ను మాకు పరిచయస్తున్న అందరినీ కూడా అడుగుతున్నాము అడుగుతే రకరకాల జవాబులు ఇస్తున్నారు మా గల్ఫ్ కార్మికులు మాత్రం విపరీతమైన కోపంతో ఉన్నారు వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ నుంచి వచ్చి గల్ఫ్ నుండి ఏ శవం వచ్చినా ఇంతకుముందు మేము ఏం చేస్తున్నామంటే ఇదే అమరవీరుల స్థూపం దగ్గరికి గల్ఫ్ దేశాల నుంచి వచ్చినటువంటి శవాలను శవాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నిరసనలు చేసిన కానీ ఇక్కడ ఏంటంటే మేము మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఎన్ఆర్ఐఎల్ నేను ఇంటర్నేషనల్ కన్వీనర్గా ఉన్నాను అయితే మా పార్టీ మీద దాడి జరిగినా కానీ మేము ఏంటంటే ప్రజలకు ఏం చెప్తున్నామంటే మేము ఇగో దీనికి కట్టుబడి ఉన్నాము ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇచ్చిన మాట ఉందో దానికి మేము కట్టుబడి ఉన్నాము దానికోసము ప్రయత్నం చేస్తున్నాము రిక్వెస్ట్ చేస్తున్నాము ఐదు వందల కోట్ల బడ్జెట్ పెట్టాలి సప్లిమెంటరీ బడ్జెట్ కూడా ఉంటుంది చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మోసం చేయదు మాట అంటే తప్పదు రేవంత్ రెడ్డి గారు కూడా ఏదైతే మాట అన్నారో అది తప్పదన్నము మా వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అంటే కోపంతో ఇట్లా కుదరదు మేము ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఏ శవం వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల ఇంటి ముందట ఆ శవాన్ని పెడతాము మా మీ దృష్టి బొమ్మలు దగ్ధం చేస్తామంటే మేము అంటున్నాము ఆ పరిస్థితి రానియం మీకు మీరు స్వచ్ఛమైన ఆవు పాలతోని రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా మేము పోరాటం చేస్తాము ఏది ఉన్నా కానీ ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పాటుగా ఏప్రిల్లో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో చాలా అంశాలను ప్రస్తావించడం జరిగింది దానిలో ప్రధానంగా మనం గల్ఫ్ కార్మికులకు సంబంధించి ఐదు వందల కోట్ల రూపాయలు ఆ తర్వాత గల్ఫ్ దేశంలో ఉన్నటువంటి సంక్షేమం కోసం ఒక వెల్ఫేర్ బోర్డు ఇట్లా చాలా హామీలు అయితే ఇవ్వడం జరిగింది అది జరిగింది ఏప్రిల్లో ఎంపీ ఎలక్షన్స్కు ముందు ఇప్పుడు మనం బడ్జెట్ సమయంలో ఉన్నాము జూలైలో ఉన్నాము ఈ మూడు నెలల సమయంలో మళ్ళీ ఏమైనా మీరు మీ లోకల్ ఎమ్మెల్యేలను మీ లోకల్ ఎమ్మెల్సీలను ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేశారా చేస్తున్నాం ఇప్పుడు మేము ఎమ్మెల్యేలను కలవడానికి వచ్చినాము మాకు ఇప్పుడు పాసలు కూడా అరేంజ్ అయినాయి మేము ఇప్పుడు అసెంబ్లీ లోపలికి వెళ్తున్నాము మాకు చీఫ్ పీపులు ఇద్దరు కూడా మా ప్రాంతంకి సంబంధించిన వాళ్ళు గల్ఫ్ ప్రాంతం సంబంధించిన వాళ్ళు ఆది శ్రీనివాస్ గారు తర్వాత అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు తర్వాత మాకు చెప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా మా మమ్మల్ని ఆహ్వానించారు మాట్లాడదాము మాకు ఎట్లాగైనా పని చేపిద్దామని మాకు చెప్పడం జరిగింది అందుకని చెప్పి మేము ఒక కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా మా వంతు ప్రయత్నం చేయడానికి మేము వచ్చినాం ఇప్పుడు గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడే జీడబ్ల్యూఎస్సి అధ్యక్షులు గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ అంటే అవగాహన వేదిక అధ్యక్షులు దంకెని కృష్ణ గారు ఉన్నారు వారు కూడా స్పెషల్ జీవో కోసం ఏమైనా అడుగుతున్నారా మీరు మీకు లోకల్ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉన్నారు కదా జీవోని కాదు మాకు చట్టమే కావాలంటున్నాం ప్రత్యేక చట్టమే కావాలంటున్నాము గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ విషయంలో ఇప్పటికైతే బడ్జెట్ లో కనబడట్లేదు బడ్జెట్ లోకి రాకుండా కూడా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంకా న్యాయం జరుగుతుంది గల్ఫ్ కార్మికులు అనేటువంటి న్యాయం ఉందా తప్పకుండా న్యాయం జరుగుతుంది ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయితే ఇచ్చిరో ఇచ్చిన దాన్ని తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు మన దగ్గర డబ్బు లేకుండా అంటే ప్రభుత్వం వద్ద ఆయన ఏదో రకంగా సమకూరుస్తూ ఒక్కొక్కటిగా చేస్తూ ఉన్నారు దీన్ని కూడా చేస్తారనే నమ్మకం మాకు ఉన్నది ఎందుకంటే ఆయననే స్వయంగా పదహారు ఏప్రిల్ నాడు తాజ్ డెక్కన్ హోటల్లో వచ్చి వారే స్వయంగా చెప్పారు కాబట్టి చేస్తారనే నమ్మకం మాకు ఉన్నదండి తప్పకుండా మీరు చెప్పండి ధోనికర కృష్ణ మామూలుగా ఈ మీటింగ్లు అన్నిట్లలో కూడా మీరు పాల్గొన్నారు బడ్జెట్లో చూస్తే బడ్జెట్లో సున్నా కనబడతా ఉంది అసలు బడ్జెట్లో గల్ఫ్ కార్మికులు అనేటువంటి పదమే లేదు ఈరోజు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ఒక ఒక బడ్జెట్ లో రూపాయి పెట్టినట్టు మనం చూడలేదు కనీసం గల్పన పదం కనబడలేదు అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్